మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎల్లుండే 22 శనివారం జ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు. అయితే ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు, మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది, మహారాజయోగం పడుతుంది. తెలిసి కానీ తెలియక కానీ ఈరోజు ఈ చెట్టును ఎవరైతే తాకుతారో వారి అదృష్టాన్ని వర్ణించడం ఎవ్వరి తరం కాదు. ఈరోజు ఈ చెట్టును తాకే వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది. సుడి తిరిగిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, కష్టాలు బాధలు పోతాయి. మరి అత్యంత శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకితే పట్టిందల్లా బంగారం అవుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ జ్యేష్ఠ పౌర్ణమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలితాలను ఇస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వం ఇంద్రాద్యుడనే రాజు జగన్నాథస్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కందపురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థనారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. ఇంకొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతోంది. అన్ని వ్రతాలలాగానే ఈ వ్రతానికి కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి అభ్యంగన స్నానమాచరించి ఉపవసించి మర్రి చెట్టుకు షోడశోపచార పూజ చేసి బ్రాహ్మణుడి ద్వారా కథ విని వారిని సత్కరించి బ్రాహ్మణ ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి వారి ఆశీర్వాదము పొందాలి. సాయంత్రం దీపారాధన అనంతరం భుజించాలి. మర్రి చెట్టును లక్ష్మీనారాయణులుగా లేదా శివపార్వతులుగా భావించి 5 దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి పసుపు గౌరమ్మకు పూజ చేయాలి. ఇలా మనసారా పూజించటం ద్వారా కలకాలము సౌభాగ్యం నిలిచి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ కారణం వల్ల అయినా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు. భార్యాభర్తల అభేదానికి అద్భుతమైన నిదర్శనమైన ఈ వ్రతాన్ని మీరు కూడా ఆచరించి సకల సౌభాగ్యాలు పొందండి. అంత పవిత్రమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కనుక ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును తాకితే చాలు, వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. ఈరోజు సాక్షాత్ లక్ష్మీస్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది, వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీస్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద ఆవునెయ్యితో దీపం వెలిగించి చెట్టును 11 తాకితే చాలు, మీ దశ ఈ రోజుతో మారిపోతుంది, మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఇదంతా చేయటం కుదరని వారు ఈ పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసి వేప చెట్టును కేవలం తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. ఈ రోజుతో మీ తలరాత మారి కుబేరులుగా మారుతారు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి మీరు కూడా ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమి, ఋషిక పున్నమి, ఏరువాక పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అంటే ప్రయాణం చేయటం అని అర్థం. ఏరు అంటే పంట పొలాలు, నాగలి అని అర్థం ఉంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రించటమే ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నటం. వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకుని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకు
ఉపక్రమించటం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనికి ఏరువాక పున్నమి అని పేరు. ఈ ఏరువాక పున్నమికి సీతా యజ్ఞము అని పేరు పెట్టింది విష్ణు పురాణము. బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులకు సీతాయజ్ఞము, సీత అంటే నాగలి, నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణం. విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం. నిజానికి ఆకాశం అంటే శూన్యం. ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి, వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలో నుంచి వాయువు పుట్టింది. ఆ వాయువులో నుంచి అగ్నితత్వం పుట్టింది. ఆ అగ్నిలో నుంచే నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఔషధులు మొలకెత్తుతాయి. పాడి పంటలతో సస్యశ్యామలంగా ప్రకృతి అంతా కూడా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అనగా ప్రకృతిని, అయ్యవారిని అనగా భూమిని అర్చించాలి. జ్యేష్ట మాసానికి శుక్రమాసము అని పేరు. ఈ పౌర్ణమి పశువులకు, వ్యవసాయదారులకు, ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోదగ్గ పండుగ. ఈరోజు కనీసం ఒక మొక్కను అయినా సరే పాతాలి. ఇది భవిష్యత్ తరాల కోసం మనం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షను ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఈరోజు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది. భూమి ఈశ్వరుని ప్రతీక, ప్రకృతి పార్వతీదేవికి ప్రతీక, గరిమనాభి గణపతికి ప్రతీక. ఈ భూమియే ఆకర్షణ శక్తికి లోనై ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక. ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సాంప్రదాయ జీవనధార విశేషము ఫలితాంశము కూడా. వీటన్నిటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాశస్యం మనకు అర్థమవుతుంది. ఏ విధంగానైతే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను ఉన్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తుందో ఆ విధంగా పుణ్య కర్మలు చేయటం ద్వారా మన పేరు, కీర్తి, ప్రతిష్టలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి. అందరూ మనలను జ్ఞాపకం ఉంచుకునేలాగా వ్యవహరించాలి. వృక్షాలు మనకు ఏదైతే బోధ చేస్తూ ఉన్నాయో ఆ మార్గాన్ని అనుసరించాలి. వృక్షాలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి, కానీ అవి ఏవి కూడా వాటి పండ్లను అవి తినవు కదా. ఆవులు పాలు ఇస్తాయి, కానీ అవి త్రాగవు కదా. ఆ విధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరుల కోసం వినియోగించాలి. ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ. ఈరోజు కనీసం ఒక్క మొక్కనైనా నాటాలి. ఈ పండుగను అందరం పాటించాలి. అందరము కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మించాలి. పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు, పూర్ణ చంద్రుడిగా కనిపిస్తాడు. అందుకే పౌర్ణమిని మన పెద్దలు చాలా మంచి తిథిగా పరిగణించారు. చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కనుక చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పౌర్ణమి తిథి చాలా అద్భుతమైన తిథి. అందులోనూ రాబోయే పౌర్ణమి అతీత శక్తులను కలిగిన పౌర్ణమి గనుక ఈరోజు తప్పనిసరిగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితుడు చెప్తూ ఉన్నారు. మరి ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఒక 50 రూపాయలు లేదా 100 రూపాయలు ఖర్చు పెడితే చాలు, ఈ రెండు వస్తువులు వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన ధనానికి సంబంధించిన సమస్యలు రావు, సంపాదించిన డబ్బు మిగులుతుంది, అమ్మవారి కృపాకటాక్షాలు కలుగుతాయి, ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి. మరి ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి అంటే, మొట్టమొదటి వస్తువు పసుపు, కుంకుమ. అవును, ఈరోజు పసుపు మరియు కుంకుమను కొన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే ఏమీ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటే డబ్బు వచ్చి పడిపోతుందని కాదు. మీరు మీ పనులు చేసుకుంటూనే ఈ వస్తువులను కూడా కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ కలిసి వస్తుంది. తద్వారా మీరు చేసే పనుల్లో సులువుగా విజయాన్ని పొందగలుగుతారు.
మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు. ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. లక్షలు కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలు కొని తెచ్చుకోండి. అంటే కేజీలు కొనమని కాదు, చిన్న 5 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్లు కొని తెచ్చుకున్నా చాలు. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమలు ఉన్నా పర్వాలేదు, ఈ చిన్న ప్యాకెట్లు పసుపు కుంకుమ ప్యాకెట్లను కొని తెచ్చుకోండి. అలా తెచ్చిన పసుపు కుంకుమలను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పసుపు కుంకుమలను పూజగదిలోనే ఉంచి పూజలకు వాడుకోండి. ఇలా ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. మీ జీవితం మారుతుంది, తరగని ఐశ్వర్యం వస్తుంది, చక్కటి యోగం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ఎరటి రంగు పండ్లు, అంటే యాపిలు లేదా దానిమ్మ, అల్బకర కాయలు, చెర్రీస్, ఎరటి అరటి పండ్లు, ఇలా ఎర్ర రంగులో ఉండే ఏవో ఒక పళ్ళు కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన మీరు శుభవార్తలు వింటారని శాస్త్రాలలో చెప్పారు. కేవలం ఎరటి రంగులో ఉండే ఫ్రూట్స్ను మాత్రమే కొని తెచ్చుకోండి. ఎందుకంటే ఈ పౌర్ణమి ఎర్రటి పళ్ళు కొని తెచ్చుకోవడానికి అద్భుతమైనది, అనుకూలమైనది. ఈరోజు ఎర్రటి పళ్ళు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి, లక్ష్మీదేవి కృపాకటాక్షాలకు పాత్రులవుతారు. ఇలా తెచ్చిన పళ్ళను మీ ఇంట్లోని వారందరూ కూడా తినండి. ఇంకా మిగిలితే మీ చుట్టుప్రక్కల ఉండే పిల్లలకు పంచిపెట్టండి. అలా పంచిపెడితే చాలా మంచిది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి. పసుపు కుంకుమ మరియు ఎరటి పండ్లు ఈ రెండు వస్తువులను పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. రెండూ కొనలేని వారు కనీసము ఏదో ఒక వస్తువును అయినా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితంలోని సమస్యలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు. అథర్వణ వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది. ఈరోజు క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది. తరువాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణుపురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. శుద్ధోధన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం. హలుడు రాసిన గాథ సప్తసతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్య ధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఈ ఏరువాక పౌర్ణమి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్లుగా తెలుస్తుంది. ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చెయ్యాలని ఋగ్వేదం వివరిస్తుంది. ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయము. అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే, అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగే. ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలిని కడిగి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు. ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమిని దున్నటం ప్రారంభిస్తారు. ఏరువాక పున్నమి నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరికొన్ని ప్రాంతాలలో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు. రైతులందరూ అక్కడికి చేరి చెర్నకోలతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోనూ కడతారు. ఇలా చేయటం వల్ల వ్యవసాయము పశుసంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం.
ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 11 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.